నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ప్రస్తుతం నిన్న కొలిక్కిపూడి శ్రీనివాసరావు చేసిన ఒక కామెంట్ అయితే చర్చనీయాంశం అవుతుంది. కుటుంబ సభ్యుడు, సొంత తమ్ముడు, వరుసగా మరి తమ్ముడే కదా, సొంత తమ్ముడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి కోమాలో చావు బతుకుల మధ్య హైదరాబాద్లో ఈయన కోడి కత్తికి ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకున్నాడో అదే సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ఆయన ఇంతవరకు పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ కోసం మాత్రం పరిగెత్తుకుంటూ బెంగళూరు నుంచి ఇటు ఏపీ వచ్చేసి జైలుకి వెళ్ళి మరీ పరామర్శించారు అని చెప్పేసి ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. ఆయన ఎందుకు కోమాలో ఉన్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ఇంత దారుణం, అదేంటి కుటుంబ సభ్యుడిని కూడా పరామర్శించకుండా ఈ రకంగా ఉంటారా? అదే వీళ్ళు నిత్యం కామెంట్ చేసే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ, వీళ్ళేమో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదన్నా జరిగినా, ఏదన్నా ఇబ్బంది వచ్చినా టక్కున క్షణాల్లో వాలిపోతున్నారు. తారకరత్న ఇష్యూలో మీకు కూడా తెలుసు కదా, మీరు ప్రత్యక్షంగా చూశారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ అన్నట్టుగా ఒక చర్చ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం అభిషేక్ రెడ్డి ఆ రోజుల్లోనే వీళ్ళకి వ్యతిరేకంగా మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్ష్యం ఏదో వాంగ్మూలం ఇచ్చాడు. ఆ మర్డర్ అని క్లియర్గా కనిపిస్తున్నా సరే మరి అవినాష్ రెడ్డి అలా ఎలా చెప్పాడు గుండెపోట్ అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చారని కూడా అంటున్నారు. సో ఏంటి, పైగా ఈ అభిషేక్ రెడ్డి సదరు అవినాష్ రెడ్డి బదులుగా అవసరమైతే రాష్ట్రంలో దించుదామా కడప ఎంపీగా అని కూడా కొన్నాళ్ళ పాటు చర్చించారు అనుకున్నారు. ఓవరాల్గా ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించో భారతీ రెడ్డి గారి గురించో మనం మాట్లాడుకోవాలి అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. ఆయన పేరు మీద నేను ఆ తండ్రికి వారసుణ్ణి, ఆయన కంటే మంచి పనులు చేస్తాను నేను, ఆయన చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి, అక్క చెల్లెళ్ళారా, అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా అని చెప్పని నేను రోజా గారు ఒక అడుగు ముందుకేసి గన్ను కంటే ముందు అన్న వస్తాడని చెప్పని చెప్పింది. ఇబ్బందుల్లో ఉంటే సొంత తల్లికి న్యాయం లేదు, ఇద్దరు చెల్లెళ్ళకి న్యాయం చేయలేదు. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ రక్త సంబంధీకులకే న్యాయం చేయని ఈయన మాకేం న్యాయం చేస్తాడు అనే ఒకే ఒక బలమైన ఆలోచనతో ప్రజలు ఈయనింటికి సాగనంపారు. అతి ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమిని అందజేశారు. ఇక మీరన్నట్టు అవినాష్ రెడ్డి గనక ఆ అభియోగంలో బయటకు వచ్చింది కాబట్టి అతని స్థానంలో ఇతను నిలబెడితే ఎలా ఉంటుందనే చేశారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అవినాష్ రెడ్డి చాలా బలవంతుడు. పులివెందుల సంబంధం చాలామందికి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అవినాష్ రెడ్డి చాలా బలవంతుడు అక్కడ. అందువల్ల అతని బలం ముందు జగన్మోహన్ రెడ్డి గారి బలం చాలక అతను నిలబెట్టాడు. ఇతన్ని ఏంటంటే తన తరఫున పద్ధాలు తను ఉండలేడు కాబట్టి భవిష్యత్తును ఊహించుకుంటూ ఇతన్ని అభిషేక్ని అక్కడ నియమించడం జరిగింది. ఛాయశక్తిలో పనిచేశాడు. ఆయన సిబిఐ వాళ్ళకి ఇచ్చిన అభియోగంలో ఏముంది అంటే నాకు ఫోన్ చేశారు, నేను ఇంటికి వెళ్ళాను 6:15, 6:35 మధ్య ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు బయట ఉన్నారు, లోనకి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో రక్త మరకలు కనపడుతున్నాయి, అక్కడ నుంచి బాత్రూంలోకి వెళ్తే అక్కడ రక్తం ఉంది, చూస్తే వివేకానంద రెడ్డి గారు అక్కడ ఉన్నారు. ఆ గాయాలు అన్నీ కనపడతా ఉంటే ఉమాశంకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ గారు ఎవరు ఆయనతో మాట్లాడతారనుకుంటే ఎవరు మాట్లాడలేదు గంగరెడ్డి వీళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. గుండెపోటని రకరకాలుగా మాట్లాడుకుంటా, రక్తభవంతులని మాట్లాడుకుంటా ఉన్నారు. చాలా స్పష్టంగా గాయాలు కనపడతా ఉంటే, అన్ని ఘాట్లు కనపడతా ఉంటే, తలకాయ అలా విచ్చిపోయి ఉంటే వీళ్ళు ఎలా అని చెప్పని నేను ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమే, నేను కొంచెం మనస్తాపం చెందాను అని చెప్పని అది హత్య అనేది స్పష్టంగా కనపడుతుంది. కానీ ఎక్కడ పట్టిన టీవీల్లో గుండెపోటు అని వచ్చినాయి, రక్తభవంతులు అని వచ్చినాయి, అసలు ఎలా చెప్పగలిగారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు అనేది ఆయన సిబిఐ వాళ్ళకి ఇచ్చారని స్పష్టంగా దానికి సంబంధించినవి వస్తాయి. అతను డాక్టర్ కూడా, డాక్టర్ ఆయన వైద్యుడు కూడా కాబట్టి అలాంటి వ్యక్తి సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన కోసం పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి లేదంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఢిల్లీ వెళ్ళి ఆయన మీద ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఒక ఏదో ఒకటి బయట తీసుకురాగంలోనే ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా తన స్వప్రయోజనాలు అతను కాపాడుకునే ఉద్దేశంతో ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఇతను ఈ విధంగా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. కనీసం పరామర్శించకుండా ఇప్పుడు 3 సార్లు వచ్చేలాడుగా, ఈ వరదలతో చూసుకుంటే 2 సార్లు అక్కడ 2 సార్లు వచ్చాడు, నిన్న వచ్చేళ్ళాడు, 3 సార్లు వచ్చే బెంగళూరు నుంచి అక్కడికి వచ్చిన మా వ్యక్తి హైదరాబాద్ వచ్చి పరామర్శించలేదు అనేది
అభియోగం బాగా నిన్న కొలబూరి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా చెప్పింది మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకి మేలు చేకూరిస్తేనో, తనకి ఆర్థికంగా లాభాలు చేకూరితే పని తప్ప ఇంకేమీ చేయడు. తల్లి చెల్లి తమ్ముడా అన్న అంటే తల్లితోనూ చెల్లితోనూ విభేదాల అని చెప్పేసి అంటున్నారు. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు అభిషేక్ రెడ్డితో ఏం విభేదాలు? పాపం ఆ పరిస్థితుల్లో అంటే తనకు అనుకూలంగా ఇవ్వలేదు కదా, సిబిఐ వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చాడు కదా చెల్లెలు ఇచ్చినట్టే. అంటే ఇన్ఛార్జ్గా దాదాపుగా ఫిక్స్ అయిపోయింది అనేటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ తిరిగాడు కొన్నాళ్ళు, అభిషేక్ రెడ్డి కూడా తిరిగాడు కదా ఫిబ్రవరిలో, మామూలుగా సిబిఐ వాళ్ళు పిలిచారు కదా దానికి సంబంధించి ఇచ్చాడని చెప్పిన అప్పుడు అతను దూరంగా పెట్టాలి. అంటే తప్పదు, వాళ్ళకి ఏం జరిగినా కూడా వాళ్ళే ఉండాలి కదా, అక్కడ వేరే వాళ్ళకైతే ఇవ్వరు కదా. అభిషేక్ రెడ్డా లేకపోతే అతను అవినాష్ రెడ్డి అనే తప్ప, జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకోళ్ళకైతే వేరే వాళ్ళకైతే ఇవ్వరు కదా అక్కడ. లేదంటే భారతీ రెడ్డి గారిని తీసుకొస్తారు, అవసరం అయితే భాస్కర్ రెడ్డి గారిని అయినా నిలబెడతారు అక్కడ. అదే పరిస్థితి కదా అక్కడ. కానీ అంటే ఇప్పుడు ఆ రోజు పనిచేసుకోవడానికి ఆ రోజు ఇబ్బందులు ఉన్నప్పుడు అతను కావాల్సి వచ్చాడు అధికారం రాకముందు. అధికారం వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి కావాలి కానీ అతను అవసరం లేదు కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు అతను అవసరం ఉంది కాబట్టి అతను తెచ్చుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు కదా, వీళ్ళు ఈయన ముఖ్యమంత్రి, అవినాష్ రెడ్డి లోక్సభ సభ్యుడు. ఇప్పుడు అతనితో పనే ఉంది, పోనీ ఇప్పుడు చూసుకుందాము. ఇప్పుడు అతనితో అవసరం ఏముంది వాళ్ళకి? వాళ్ళకి అవసరం ఉంటేనే ఏదైనా ఆలోచిస్తారు తప్ప, బాబాయ్కి సంబంధించి లేదంటే డాక్టర్ సునీత గారికి సంబంధించి చూసుకున్నా కూడా మన అతను ఏ విధంగా ప్రవర్తించాడో ప్రజలందరూ చూశారు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తనకు సంబంధించినంత వరకు వ్యాపార లావాదేవీలకు ఉన్నటువంటి విలువ, ఆ వ్యాపార భాగస్వాములు, తర్వాత దోపిడీలు దొంగతనాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాటాలు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత రక్త సంబంధికులకు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులకు కావచ్చు, అతనైతే ఇవ్వడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అతనికి ఏదైనా రాజకీయ అవసరం చెప్పండి, రాముజీరావు గారిని గెలిచారు గుర్తుందా మీకు? అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వేధించాలో, ఒకరోజైనా అదుపులో తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేశాడో మనం చూస్తూనే ఉన్నాం. ఎల్ఐసి గంగానదిలో కలిసి, గంగానదిలో మరి ఆయన స్వరూపానంద చేత పూజలు కూడా చేశారు కదా. అంటే అతనికి అవసరం అయితే ఏమైనా చేస్తాడు, అవసరం తీరిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మనవతా దృక్పథంలో ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా అతను ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు చూడలేదు, దగ్గరికి వెళ్ళి పరామర్శించట్లేదు అనేది మాత్రం సందేహించాల్సిన విషయం. ఏదో జరగకపోవడం జరుగుతూ ఉంది ఇక్కడ, అందుట్లో మాత్రం అనుమానం అయితే ఏమి లేదు. ఎందుకంటే వీళ్ళు మామూలు వాళ్ళ వ్యక్తులు అయితే కాదు కదా, ఏది చూసుకున్నా కూడా. ఇప్పుడు వాళ్ళ పత్రిక చూసుకున్నా, ఒకనాడు నిండు శాసనసభలో పత్రికకి సాక్షి ప్రసార మాధ్యమానికి నాకు సంబంధం ఏంటని అడిగాడు కదా. నిర్వహిస్తుంది వారి భార్య గారి చేతుల ద్వారానే కదా నిర్వహిస్తూ ఉంది. అలాగే మొన్న చూసుకుంటా ఉంటే మొదటి పేజీలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా ఉండడం కోసం బడమేరు గేట్లు ఎత్తాడు అని చెప్పని రాశాడు, ఈయన చెప్పింది. లోనకి వెళ్తే లోన పేజీలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగింది, అమరావతి మునిగింది అని చెప్పి రాస్తారు. ఫ్రంట్ పేజీలో ఒకటి, లోపల పేజీలో ఒకటి. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు కాదు, ఒకటి మాత్రం జనాలు అర్థం చేసుకోవాలి. అతను ఏదన్నా చెయ్యాలనుకున్నా లేదంటే ఏదన్నా కుట్ర పన్నాలనుకున్నా కూడా కానీ దాచుకోవాలి, చెబుతూ ఉంటారు. ఇప్పుడు దాకా చూస్తూ ఉంటే మనకి వాళ్ళు ముందుగానే ఎట్లా సమాచారం అంటే ముందు అట్లా చెప్పి ప్రజల్ని ఇలా జరుగుతుందని చెప్పి చెప్పాలనే ప్రయత్నమా లేకపోతే ఏంటో అర్థం కాదు కానీ వాళ్ళు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కుర్రవాడికి సంబంధించి అభిషేక్ రెడ్డి గారి వైద్యుడు కూడా మరి ఆయనకి సంబంధించి మరి ఈ చిన్న వయసులో ఇలాంటిది రావడం మాత్రం శోచనీయం. అది మనం ఎవరైనా సరే అతను గురించి మనకి ఎలాంటి 30 సంవత్సరాలు అంటున్నారు, పాపం అది మాత్రం కొంచెం ఆలోచించ అతనికి ఈ వయసులో కోలుకోవాలని అయితే మనం కోరుకుందాం. అందుకంటే మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి.